Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Mopide Venkatramana garu nenu venukabadina taragathiki chendina varu. Venukabadina taragathiki ante venukabadina taragathilo kuda most backward class ki chendina varu oka vidhanga cheppalanante. Mari malati valiki parliament sabhyuluga ఇక్కడ రావడం అనేది చాలా అరుదైనటువంటి అవకాశం. అటువంటి మహత్తరమైనటువంటి అవకాశం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఒక కళలో కూడా జరిగింది, ఊహించింది జరిగింది ఈరోజు మాకు. మరి ఈ సందర్భంగా ఇవాళ మేము కొత్తగా ఎన్నికైన మాకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన వారందరికీ ముందర మీద ఉన్నటువంటి ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఏంటంటే ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి. స్టేట్ రీఆర్గనైజేషన్లో చట్టంలో ఆనాడు ఇచ్చిన హామీలన్నీ కూడా మరి పరిపూర్ణంగా అమలు కాని సందర్భాలను దాదాపుగా చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటి మీద ఒత్తిడి తీసుకురావడంతో పాటు ఆర్థిక విస్తృతపాటు అనేది ముఖ్యంగా మనం ఆలోచించినట్టయితే రెవెన్యూ డిఫిసిట్ ఎంత ఉందో అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించాలి. అది ఆనాడు చట్టంలో పొందుపరిచినటువంటి అతి ప్రధానమైనటువంటి అంశం. దాన్ని దాదాపు 14,000 కోట్లు ఉన్నటువంటి రెవెన్యూ డిసిట్ని కేవలం ఒక 4,000 కోట్లు 5,000 కోట్లు ఇచ్చి మరి కేంద్ర ప్రభుత్వం మరి గమ్మును ఊరుకోవటం చాలా దురదృష్టకరమైన పరిణామం. దాని మీద ఒత్తిడి తీసుకురావడం మీకు ఒక అనుమానం రావచ్చు. ఎంతమంది ఉన్నారు రాజ్యసభలో అయితే 6, పార్లమెంట్లో అయితే 25 మంది, విచ్ ఈజ్ వెరీ లెస్ ఫిగర్. మరి ఏ విధంగా సాధ్యపడుతుందని మీరు అనుకోవచ్చు. ఇది ఒకసారి ఇక్కడ మనం ఆలోచించినట్టయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ నాయకులు కానీ కొంచెం విస్తృతమైనటువంటి భావాలు విస్తృతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. వారు ఎంతమంది ఉన్నారనేది కాదు, అది పెద్ద రాష్ట్రమా చిన్న రాష్ట్రమా అనేది కాదు. వారి యొక్క మన ముందు ప్రవేశపెట్టినటువంటి ఒక డిమాండ్ సక్రమైందా కాదా అనేది మరి ఆలోచిస్తారనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఈరోజు మనం అక్కడ మా ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఒకసారి మనం చూసినట్టయితే వారి యొక్క ఆలోచనలన్నీ కూడా డ్రౌన్ ట్రేడన్ పీపుల్, ఎవరైతే సమాజంలో సామాజికంగా వెనుకబడుతున్నారో, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక చేయి అందించాలనే కార్యక్రమం చేపట్టడం వల్ల ఒక సంక్షేమ కార్యక్రమాలకే 42,000 కోట్ల రూపాయలు కేటాయించారంటే దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపలేదు. 42,000 కోట్లు అంటే ఉచ్చజరం 20% ఇన్ ద టోటల్ బడ్జెట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇది ఇంత పెద్ద ఎత్తున మరి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరో ప్రక్క వ్యవసాయకు మీ ప్రధానమైనటువంటి రంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100కి నేషనల్ యావరేజ్ చూసుకున్నట్టయితే 67% ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే దాదాపుగా 80% వ్యవసాయ రంగమే ప్రధానమైనటువంటి జీవనాధారం. మన రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే భగవంతుడు క్షమించరు, ప్రజలు క్షమించరు. అంచేత ఆ రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ దాదాపుగా మరి 19,000 కోట్ల రూపాయలు ఒక్క వ్యవసాయానికే ఈ సంవత్సరం కేటాయిస్తూ మరి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ మరో ప్రక్క మరి ఆరోగ్యం వైద్యం రెండింటికి కూడా అదే అవకాశాలు అంతే సమానంగా మరి అవకాశాలు ఇచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంటే ఆయన విద్య మీద ఖర్చు పెట్టిందో ఆరోగ్యం మీద ఖర్చు పెట్టిందో అది ఒక క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్గా భావిస్తున్నారు తప్ప
అది ఎక్స్పెండిచర్గా మాత్రం భావించట్లేదు. దట్ ఈస్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఈవేళ ఒక విద్యార్థి మీద ఒక మనం కొంత ఖర్చు పెట్టామంటే అది కేవలం వారి కుటుంబానికో ఒక రాష్ట్రానికో కాదు, దేశ ప్రగతికి బాటలు వేసే అవకాశాలు కనపడతాయి. అందుచేత ఆ విధమైనటువంటి ఫీలింగ్ ఉండాలి. ఇప్పుడు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళకి ఆ రకమైనటువంటి ఫీలింగ్ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం నిశ్చితంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడే మరి ఈ సంవత్సరం చూసుకున్నట్టు ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం. COVID-19 కారణంగా కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, లేదా ఒక భారతదేశమే కాదు, యావత్ ప్రపంచమే అన్ని దేశాలు కూడా ఆర్థిక లోటుతో కొట్టుమిట్లాడుతూ ఉన్నాయి. ఈ ఆర్థిక లోటుతో కొట్టుమిట్లాడుతున్నటువంటి ప్రభుత్వాలని మరి ఆదుకోవాల్సిన ప్రధానమైనటువంటి బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక ప్రగతి కూడా అంత ప్రతిష్టత కూడా అంత విస్తృతంగా ఉందని నేను భావించట్లేదు. కానీ మరి దానికి గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారితో మరి సంప్రదింపులు జరిపి ఏదో విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వాలను ఆదుకోకపోతే, మరి ఒకసారి పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయితే మరలా దాన్ని రివైవ్ చేయడం అనేది కొంచెం కష్టసాధ్యమైన పని. ఒక ఇండస్ట్రీ కానీ, లేదా చిన్న వ్యాపారం కానీ, పెద్ద వ్యాపారం కానీ ఏదైనా అది కొంచెం కష్టసాధ్యమైన పని వస్తుంది. ప్రభుత్వం కానీ లేదా కుటుంబాలు కానీ ఏదైనా మరి కొలాప్స్ అయ్యే పరిస్థితి వేళ కనబడుతుంది. కాబట్టి దాన్ని మరలా రివైవ్ చేయడం కష్టం. కాబట్టి ఇప్పుడే దిస్ ఇస్ అప్రోప్రియేట్ టైం. ఈ అప్రోప్రియేట్ టైంలో మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలనే కాదు, ముఖ్యంగా పేదవారిని ఆదుకోవాల్సిన సమయం. భారతదేశంలో 60 కోట్ల పేద కుటుంబాలు ఉన్నాయి. ఈ 60 కోట్ల పేద కుటుంబాలని తక్షణం ఆదుకోకపోతే మరి చాలా విపత్కరమైనటువంటి పరిస్థితి, లేదా ప్రమాదం పొంచి ఉంది. ఒకసారి గౌరవ ప్రధానమంత్రి గారిని, గౌరవ ఆర్థిక మంత్రి గారిని నేను ప్రత్యేకంగా మరి కోరుతూ ఉన్నాను. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మీరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకోవడంతో పాటు మరి పేద కుటుంబాలన్నింటినీ కూడా తక్షణం ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని నేను ప్రధానంగా ప్రత్యేకంగా మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీనికి ఏ విధంగా ఆదుకోవాలనే దాని మీద మరి ఆర్థిక నిపుణులతో పూర్తిగా చర్చించవలసిన అవసరం ఉంది. ఇటువంటి సమయం పోసి ఇటువంటి దుర్దృష్ట కష్టమైన పరిస్థితి ఎవరికైనా రాలేదు మనకి. మరి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనే మరి ప్రభుత్వాలు కొంచెం విస్తృతమైనటువంటి ఆలోచన చేసినట్టయితే మరి ప్రజలు వారి మీద ఉంచినటువంటి గురుతర బాధ్యతను సక్రమంగా అమలు చేసిన వారు అవుతారు. ఇక్కడ ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మరలా దాని ప్రభావం ఒక 25-30 సంవత్సరాలు పడుతుంది. పూర్తిగా కొలాప్స్ అయితే, ఆ కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ అప్రోప్రియేట్ టైంలో అప్రోప్రియేట్ డిసిషన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. దానికి మా వంతు కృషి వారికి, మేము ఎంతవరకు పనిచేస్తాం వారిని ఒకసారి మా యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టాలి. మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం. గ్రామంలోని యొక్క ప్రజల యొక్క అవసరాలు మరి పరిపూర్ణంగా అవగాహన చేసుకున్న వాళ్ళం, అనుభవించే వాళ్ళం కూడా. అంతేత మా యొక్క పరిస్థితిని ఒకసారి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాం. మరి తప్పకుండా గౌరవ ప్రధానమంత్రి గారికి మరి ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఇటువంటి క్లిష్టమైనటువంటి సమయంలో మరి మీరు ఒకసారి కొంచెం విస్తృతమైన ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి కొన్ని విశాలమైన భావాలు ఉంటాయి, సంకుచిత మనస్తత్వాలు మాత్రం ఉండవని నేను ఆశిస్తాను. ఏదో పార్టీ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి మనం అంత పెద్దగా దాని మీద దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరం లేదని భావిస్తారని నేను అనుకోవట్లేదు. వారికి కొంచెం విస్తృతమైనటువంటి భావాలు ఉండే ప్రధానమంత్రి గారు అనుకున్నారు, విశాలమైనటువంటి ఆలోచన చేసే ప్రధానమంత్రి గారు ఉన్నారు. తప్పకుండా వారికి మరి సహాయపడతారు మా రాష్ట్ర ప్రభుత్వానికి అనేది వారి దృష్టికి తీసుకెళ్ళడానికి మాకు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి అతి గొప్ప అవకాశం ఇది. మమ్మల్ని రాజ్యసభ సభ్యులుగా పంపడం, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామనే మాట మరి మీ ద్వారా మా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియజేస్తూ మా ముఖ్యమంత్రి గారికి, మా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. మీడియా శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు
మా రాజకీయ జీవితంలో మరచిపోలేనటువంటి ఒక మధురమైనటువంటి సంఘటన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి నలుగురు రాజ్యసభకి అభ్యర్థులను ఎంపిక చేసేటువంటి ప్రక్రియ అవకాశం రావటం అందులో ఎంతో విశాలమైనటువంటి రాజకీయ భావాలు కార్యకర్త యొక్క కష్టం నాయకునికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇచ్చి అన్ని అంశాలను కూడాను సమభావంతో సమతుల్యంతో బేరీజ్ వేసుకుంటూ ఎంతో పరిణత చెందినటువంటి రాజకీయ నాయకులను సైతం ఆశ్చర్యచకితులను చేస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు అశేష ప్రజాభిమానం కలిగినటువంటి నాయకులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా నలుగురు రాజ్యసభ అభ్యర్థులకు ఎంపిక చేసే అవకాశం లభించినప్పుడు సహజంగా ప్రాంతీయ పార్టీలలో వ్యాపార ధోరణితో కూడుకున్నటువంటి వ్యక్తులకే ప్రధానమైన పాత్ర ఇస్తున్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ఇద్దరు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించి ఇద్దరు అభ్యర్థులకు రాజ్యసభలో ప్రవేశించేటటువంటి అవకాశం కల్పించుకునేటువంటిది ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే మరి ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల యొక్క ప్రస్థానంలోనే ఒక అరుదైనటువంటి సంఘటన. అలాంటి పరిస్థితుల్లో మరి ఇద్దరు మాకు బోస్ గారికి నాకు బీసీ సామాజిక వర్గాల నుంచి ప్రప్రథమంగా ఈ సామాజిక వర్గాల నుంచి రాజ్యసభలోకి అడుగు పెట్టేటటువంటి అవకాశం ప్రప్రథమంగానే మాకు కల్పించినటువంటిది ఒక ప్రధానమైన అంశం. అయితే పారిశ్రామికంగా కూడాను రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందంజలోకి తీసుకువెళ్లాలంటే ఆ రంగంలో ఉన్నటువంటి ప్రముఖుల యొక్క సర్వీసెస్ కూడా అవసరమైన ఉద్దేశంతో మరి పెద్దలు అయోధ్య రామిరెడ్డి గారు కానివ్వండి, మరి రిలయన్స్ సంస్థకు సంబంధించినటువంటి నత్వాని గారు కానివ్వండి, నలుగురు అభ్యర్థులను ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ రాజ్యసభ పంపించిన పరిస్థితులు. మరి ఈ సందర్భంగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా ఈరోజు మా రాష్ట ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టే నాటికే రాజకీయ ఆంధ్ర రాష్ట రాజకీయ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడాను అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత పరిపాలనా పరంగా ఎంతో విప్లవాత్మకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాల ద్వారా వ్యవస్థ మొత్తాన్ని కూడాను గాడిలో పెట్టిన పరిస్థితులు. గ్రామ సచివాలయ వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆర్బీకే సెంటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడాను ఒక ఆధునిక విధానాలతోటి సామాన్య మానవుడు కూడా ప్రభుత్వ సర్వీస్ అందాలి అనేటువంటి ఆలోచనతోటి వారు పరిపాలన పరంగా తీసుకొచ్చినటువంటి మార్పులు. ఈరోజు భారతదేశంలోనే ఈ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ వ్యవస్థ అందరు కూడాను ఆదర్శంగా తీసుకుని ఆయా రాష్ట్రాల్లో కూడాను ఇలాంటి వ్యవస్థను ప్రవేశపెడితే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచింప చేసే దిశగా నిర్ణయాలు జరిగినాయి. దానికి కారణం ఈ మధ్య గత 4 మాసాల నుంచి కోవిడ్ సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల ద్వారా డెలివరీ సిస్టమ్ లో సామాన్య మానవుడికి ఎక్కడ డిలే ప్రాసెస్ లేకుండా నిమిషాల మీదే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా వారికి చెందిన సంబంధిత లబ్ధిదారులకు చెందేటటువంటి పరిస్థితులు ఈరోజు కల్పించడం జరిగింది. ఇంతటి పారదర్శకమంతమైనటువంటి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పరిపాలన విధానాల్లో మార్పులు తీసుకొస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలకు అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా సంవత్సర కాలంలోనే పూర్తిగా అమలు జరిపినటువంటి పరిస్థితి భారతదేశంలో ఎక్కడైనా ఉందంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే. అది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాలు, వారు తీసుకున్న నిర్ణయాల వల్లనే సాధ్యపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు జరపటం,
అదే విధంగా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వ్యాపార పరంగా అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్ళాలంటే ఇరిగేషన్ అనేక సంఘటనలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర పరిష్కారం కాకుండా పెండింగ్ ఉన్నటువంటి అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి అంశాలు కానివ్వండి పారిశ్రామిక రంగానికి సంబంధించి అంశాలు కానివ్వండి ఇతర అనేక రకాల అంశాలు పెండింగ్ లో ఉన్న పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి సమస్యలన్నిటిని కూడాను పరిష్కారం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధితో ముడిపడి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కీలక అంశాలన్నిటిని కూడాను ఐడెంటిఫై చేసుకుని ఆ సమస్యలన్నిటిని కూడాను పరిష్కారం చేయడానికి ఆ దిశగా అభివృద్ధిలో మరి మేము కూడా భాగస్వాములు అవడానికి మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టినటువంటి సంవత్సర కాలంలోనే భారతదేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో నాలుగో స్థానాన్ని గుర్తింపు తెచ్చుకోవడం వారి యొక్క పరిపాలన దక్షతకు వారు రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మరి ముఖ్యంగా అట్టడుగు స్థాయి వర్గాల వారి యొక్క అభ్యున్నతి కొరకు వ్యవసాయ రంగానికి కానివ్వండి మహిళా రంగానికి కానివ్వండి వారు పెద్దపీట వేసి వారు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల యొక్క అమలు జరుగుతున్న విధానాల యొక్క తీరుతెరులకు నిదర్శనం అని చెప్పేసి కూడా సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఒక ప్రాంతీయ పార్టీ 25 మంది పార్లమెంట్ సభ్యులుగా 24 మంది పార్లమెంట్ సభ్యులు కానివ్వండి రాజ్యసభలో ఒక సభ్యుల దగ్గర నుంచి ఆరుగురు సభ్యుల వరకు రాజ్యసభ స్థానాలు కైవసం చేసుకునే విషయంలో కానివ్వండి దేశంలోనే ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర దేశంలో గుర్తింపు పొందిన పరిస్థితులు ఉన్నాయి ఈ సంఖ్యాబలంతో ఒక విశాలమైనటువంటి ఆలోచన విధానాలతోటి రాష్ట్రాభివృద్ధి ప్రధానమైనటువంటి ఏజెండాగా కేంద్ర ప్రభుత్వం నుంచి మా రాష్ట్రాభివృద్ధి సంబంధించి లభించవలసిన అన్ని రకాల అంశాలతో పాటుగా ఆర్థిక పరంగా కూడాను ఈరోజు ఈ కోవిడ్ సందర్భంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడాను అతలాకతలవుతున్న పరిస్థితుల్లో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడాను ఎక్కడ ఆపకుండా అన్ని అమలు జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్స్ పరంగా తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి సానుకూలంగా జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాలన్నింటిలో కూడాను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయక సహకారాల అవసరం ఉంది కాబట్టి ఆ సహాయ సహకారాలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాలకు జోడించి ముందుకు తీసుకువెళ్లేదానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీడియా మిత్రులకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు మా ముఖ్యమంత్రి గారు మా మీద నమ్మకం ఉంచి పెద్దల సభకు మమ్మల్ని బోస్ గారిని రమణ గారిని పరిమళ నత్వాని గారిని నన్ను మా నలుగురిని కూడాను ఎంపిక చేయటం ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేయటం ఎంతో ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము చాలా నేను చాలా సంతోషంగా నేను దీన్ని స్వీకరిస్తా ఉన్నాను ఇది ఇందాక అన్నలు పెద్దలిద్దరు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి ఆలోచనలు రాష్ట్రానికి దేశానికి సంబంధించినటువంటి పాలసీ ఇంటిగ్రేషన్స్ వీటిల్లో ఎవరెవరి బాధ్యతలు ఎవరు ఏమేమి చేయాలి అనేది మా పార్లమెంటరీ పార్టీ నాయకులు ఇచ్చేటటువంటి ఆదేశాలకు అనుగుణంగా మా ప్రణాళికలు తయారు చేసుకొని నా వరకు కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు పెట్టుకోవడం జరిగింది ఆ ఆలోచనలు మా పార్టీ నాయకత్వంలో డిస్కస్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన అజెండాతోటి మెయిన్గా నేను చూసేది ఏంటంటే వ్యవసాయం ఇండస్ట్రీ పరిశ్రమలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఈ నాలుగు సెక్టర్లకి మనం చూసుకుంటే ప్రతి సెక్టార్లో కూడాను దేశం తరపు నుంచి భారతదేశంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖల్లో వాళ్లకున్నటువంటి బడ్జెట్స్ వాళ్లకున్నటువంటి విధానాలు
అలాగే మన రాష్ట్రంలో మనము తయారు చేసుకున్నటువంటి మన రిక్వైర్మెంట్స్ మనకు కావాల్సినటువంటి మన రిక్వైర్మెంట్స్ అలాగే మనం చేసుకున్నటువంటి పాలసీస్ వీటికి అనుసంధానం చేసుకుంటూ ఎక్కడెక్కడైతే మనకి ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకంటే మేము ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్ ఇది మన రాష్ట్రానికి తగినటువంటి మన స్టేట్ రిక్వైర్మెంట్స్ ని రాజ్యసభ వేదికగా వాటిని డిస్కస్ చేయటమే కాకుండాను వాటిని ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మన రాష్ట్రానికి మనకి ఉపయోగకరంగా తీసుకొచ్చుకునే దానికి అలాగే దేశానికి కూడాను అవి మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడాను ఒక మోడల్ గా నిలబడేటట్టు చేసుకునే దాంట్లో ఈ నాలుగు సెక్టార్లకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్ ని మన స్టేట్ గవర్నమెంట్ తోటి ఇంటిగ్రేట్ చేసుకుంటూ వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవటం వాటిని గ్రౌండ్ మీద తీసుకొచ్చి దాని ద్వారా తద్వారా మనకి స్టేట్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడా చక్కగా టైం లో మనం అలాగే ఉన్నటువంటి బడ్జెట్స్ లో మనము కంప్లీట్ చేసుకోవటం నెక్స్ట్ దాంతో మనకి ఎంప్లాయ్మెంట్ పెరగాలి తర్వాత కొంత వెల్త్ క్రియేషన్ జరగాలి అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రతి ఒక్కళ్ళది కూడాను ఏ విధంగా అందుకే మా ముఖ్యమంత్రి గారు మీరు చూస్తే ఆయన ప్రయారిటీస్ చాలా క్లారిటీగా ఉన్నాయి కింద ఇబ్బందుల్లో మరీ బాగా ముందు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ముందు కొంచెం పైకి తీసుకురావాలంటే ఆకలైన వాళ్ళకి ముందు కొంచెం అన్నం పెట్టాలి వాళ్ళని కొంచెం బలవంతుల్ని చేయాలి వాళ్ళని పైకి తీసుకురావాలి ఆ తీసుకొచ్చే ప్రాసెస్ లో ఒక పక్కన వెల్త్ క్రియేషన్స్ జరగాలి జరగాల్సిన ప్రాజెక్టులు టైంలో ఇంప్లిమెంట్ అవ్వాలి సో ఈ విధంగా చేసే కార్యక్రమంలో మమ్మల్ని నలుగురిని ఇక్కడికి పంపటం ఢిల్లీని వేదికగా చేసుకుని మా వాణి రాజ్యసభలో వినిపిస్తూ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ తోటి చక్కగా కలిసి పనిచేస్తూ ఆ పాలసీస్ ని ఆ ప్రాజెక్ట్స్ ని మన స్టేట్ కి తీసుకొచ్చి మన ప్రజలకు అందరికీ మన తెలుగు రాష్ట్ర ప్రజలకు మమ్మల్ని ఎవరినైతే ఎన్నుకొని మమ్మల్ని పంపించారో ఇక్కడికి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి బాధ్యతలన్నింటి కూడాను చక్కగా నిర్వర్తించేదానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ అలాగే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం నమస్కారం